తెలుగు ఆడియో నవల హబ్ ఛానల్ కి స్వాగతం. కురిమంతాల విజయలక్ష్మి గారు రచించినటువంటి అనుకోని అపశృతి మూడో భాగాన్ని చదువుతున్నాను. తెచ్చి పెడతాను. దూరంగా జరుగుతోంది ఈ ఒక్క మాట ఇందాక అంటే పోయేదాకాక ఎందుకింత గోళ అంటూ మురారిదేవుడు శృతి భుజం మీద నుంచి చేయి తీసేశాడు. కందిరీగల తుట్టని కదిలించకూడదు అనుకుంది శృతి. గుడ్ నైట్ శృతి అని కుంటుకుంటూ పడక గదిలోకి వెళ్ళిపోయాడు మురారిదేవుడు. గుడ్ నైట్ గుణిగింది శృతి. నవల చదువుతూ పడుకున్నాడు మురారిదేవుడు. ముందు గదిలో ఉన్న శృతికి అతను కనిపిస్తూనే ఉన్నాడు. వారపత్రిక అందుకుని మధ్య మధ్య ఓరకంటితో చూస్తూ అతను నిద్రపోయిందాక తను నిద్రపోరాదని నిశ్చయించుకుని కూర్చుంది. నువ్వు చదువుకుంటున్నావా మధ్యలో ప్రశ్నించాడు మురారిదేవుడు. ఓ అని నాకు నేను కాపలా కాచుకుంటున్నా అనుకుంది శృతి. నవలంతా చదివి గంట తర్వాత లైట్ ఆర్పి బెడ్ ల్యాంపు స్విచ్ నొక్కి మరోసారి గుడ్ నైట్ చెప్పి నిండా దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకున్నాడు మురారిదేవుడు. ఆవలిస్తూ పత్రిక మూసి పావుగంట నిద్ర అప్పుని మురారిదేవుడు నిద్రపోయాడని రూఢీ చేసుకుని అప్పుడు లైట్ ఆర్పి మంచం ఎక్కింది శృతి. నా పిచ్చి కానీ మెలకువతో ఉన్నప్పుడే ఆపద రావాలని ఏముంది. నేను మంచి నిద్రలో ఉండగా మురారిదేవుడు ఏమైనా చేయదలుచుకుంటే చేయక వదిలిపెడతాడా? ఈ శని తొందరగా వదిలితే బాగున్నావు. అమ్మా అన్నయ్య ఇంట్లో ఉంటే ఏం చేస్తాడు? రాటి కూడా అటకే గతి. పాపం ఎలా ఉంటాడో. పాపం దేనికి? డ్రైనేజ్ గొట్టాలు పొగగొట్టాలు అటకలు అన్నింట్లోనూ దాక్కోవడం అలవాటేగా. అలా ఆలోచిస్తుండిపోయింది శృతి. ఉదయమే ఊరు నుంచి దిగింది సీతమ్మ. శృతికి తల్లిని చూడగానే పై ప్రాణాలు పైనే పోయినట్టు అయింది. ఇంకా రెండు మూడు రోజుల దాకా ఊరు నుంచి తల్లి రాదులే అని ధైర్యంగా ఉంది. మరో విధంగా జరిగింది. అదేమిటి శృతి అలా నుంచిపోయావే? నన్ను చూడంగానే చేతిలో సంచి కింద పెట్టకుండానే అడిగింది సీతమ్మ. ఆశ్చర్యంగా ఉంది. తెప్పరిల్లి తెలివిగా అంది శృతి. ఎందుకు ఆశ్చర్యం? సీతమ్మ తానే ఆశ్చర్యపోతూ అడిగింది. అమ్మకి నా మీద నిజంగా ప్రేమ ఉంటే నేను అనుకున్న 10 నిమిషాల్లో అమ్మ రావాలి అనుకున్నాను. అనుకున్న 10 నిమిషాల్లోనే సరిగ్గా వచ్చావు. ఆశ్చర్యంగా ఉండదేమిటి? ఉత్తరం పత్రం లేకుండా నువ్వు రావడం అంటూ సీతమ్మ చేతిలో సంచి అందుకుంది శృతి. అలా ఎందుకు అనుకున్నావు? మరి లేకపోతే ఊరికెళ్ళి ఇన్నాళ్ళు ఉండటమా? తోజక చచ్చిపోతున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా. తల్లి దగ్గరగా గారం పోయింది శృతి. ఎలకాలం నేనే ఉంటానా? పెళ్ళైందంటే అత్తవారిల్లే శరణ్యం. ఆడపిల్ల తల్లిని ఎప్పుడూ అంటిపెట్టుకు ఉండడం కుదరదు అన్నట్టు మన వెంకటాచలపతి ఓ సంబంధం చెప్పాడు. పిల్లాడు బ్యాంకీలో పనిచేస్తూ ఉంటాట. వాళ్ళకి అబ్బబ్బా ఇంట్లో అడుగు పెట్టావో లేదో, అప్పుడే పెళ్లి సంబంధాల గోళ. ముందు నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కుండా, కాఫీ కల్పిస్తాను ఈలోపు అంటూ శృతి వంటిట్లోకి నడిచింది. హో అని నిట్టూర్పు విడుచుకుని సీతమ్మ బాత్రూమ్ వైపు బయలుదేరింది. అమ్మ వచ్చింది. ఇక రాత్రింబవాళ్ళు దేవుడు ఆ మీదుండాల్సిందే. ఎలాగా అనుకుంటూ శృతి కాఫీ కలిపింది. సీతమ్మకి కామాపులు స్టాప్లు లేకుండా మాట్లాడటం అలవాటు. నిద్రపోయేటప్పుడు మాత్రమే మాట్లాడదు. కానీ నిద్ర మధ్యలో లేచి లైట్ అన్నీ ఆడతారా, పెరటి వైపు తలుపు జాగ్రత్తగా వేశావా అని ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. సిద్ధు లేడటే శృతి బాత్రూంకి వెళ్ళి కాళ్ళు కడుక్కొచ్చి అడిగింది సీతమ్మ. నైన్ డ్యూటీ అమ్మా, ఈ వారం అంతా అన్నయ్య చేస్తూనే ఉన్నాడు. ఒక్కరోజు లెస్ట్ లేదనుకో. రాజు మెతకైతే ప్రజలకి మొట్టికాయలేయడం సరదాట. అలాగా వీడు శ్రద్ధగా డ్యూటీ చేస్తూ ఉంటే అంతా సెలవులు పెట్టి చెక్కేస్తూ ఉంటారు. నేను ఊరికెళ్తూ వీరికి ఏం చెప్పాను? శృతి ఒక్కతే ఇంట్లో ఉంటుంది. నేను ఊరు నుంచి వచ్చేదాకా సెలవు పెట్టి ఇంటి పట్టణం ఉండమన్నానా? చెప్పిన మాట వినేవాడైతేగా ఇంకే నా చేదస్థం. కానీ శృతి నెమ్మదిగా నవ్వింది. ముందు కాఫీ తాగమ్మా, చల్లారిపోతోంది. అన్నయ్య రాగానే సాధిద్దు గాని అంది సీతమ్మ. కాఫీ గ్లాస్ అందుకుని ఓ గుక్క తాగి గ్లాస్ కింద పెట్టి, నేను ఊరికెళ్లే రోజు సుబ్బమ్మ గారి రాధకు పెళ్లి సంబంధం వచ్చింది. ఏమైందే శృతి అంది. నాకు తెలియదమ్మా, సింగమ్మ కూతురు అనురాధకి నొప్పులు వస్తూ ఉంటే నర్సమ్మని పిలిపించారు. అప్పుడే నా ప్రయాణమును. ఇంతకీ అనురాధ ప్రసవించిందా? సుఖప్రసవమేనా? కాన్పు కష్టమైందా?
సుఖంగా పండండి పాపాయిని కంది, ముందు కాఫీ తాగు, కడుపుతో ఉన్నమ్మా కనకమానుతుందా అని అంతా నా ఆదుదా. కానీ మనసు మనసులో లేదనుకో, ఓ నిట్టూర్పు విడిచి జరిగిన చల్లనటువంటి కాఫీ రెండు గుక్కల్లో తాగింది సీతమ్మ. సీతమ్మ పూర్తి అమాయకురాలా అంటే కాదనే చెప్పాలి. తెలిసిన అందరి సంగతి తనకే కావాలి. ఎవరికో నొప్పులు వస్తే ఈవిడెక్కడ నొప్పులు పడటం, ఇతరుల కష్టాలు తనమే అనుకున్నట్టు లేనిపోని కష్టాలు నెత్తి నేసుకోవడం, జాలితోటి ఒక్కోసారి పొగడతలు తెగడతలు పొందటం అలవాటే. తల్లి విషయం బాగా తెలిసినటువంటి శృతి నవ్వి ఊరుకుంటూ ఉంటుంది. రాధ చెంటాడికి నేను ఊరు వెళ్ళేటప్పుడు భేదలవుతున్నాయి. సీతమ్మకి అడ్డు తగిలింది శృతి. అమ్మా, నీవు ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుని అడగటం, నేను చెప్పటం పరమ బోరుగా ఉంది. నేను చెప్పటం నేనే వాస పెట్టి చెప్తా. విను, వెనుకింటి కృష్ణవేణమ్మ ముగ్గురితోటి పోట్లాడి పుట్టింటికి వెళ్ళింది. ఎదురింటి కామాక్షమ్మ నూతి దగ్గర కాలు జారగిలపడి మంచమెక్కింది. జానకమ్మ గారి పిల్లి రెండో కనుపులో నాలుగు పిల్లలు పెట్టింది. మరి సీతమ్మ చీర కొంగు నోటి కడ్డం పెట్టుకుని నవ్వాపుకుంది. పిల్లి పిల్లలను పెట్టక కుక్క పిల్లలను పెడుతుంది టే శృతి, చదివేస్తే ఉన్నమతి పోయిందని. అలా ఉంది నీ వరుస అన్నట్టు మన అటక మీద అంటూ సీతమ్మ తల పైకెత్తి అటక చూస్తూ ఆగిపోయింది. శృతి పై ప్రాణాలు పైన ఎగిరిపోయినంత పని అయింది. రెండు గుడగలు మింగి, అటక బాగానే ఉందిగా, ఈ మధ్య శుభ్రంగా తుడిచాను కూడాను, ఎవరో తరుముకొస్తున్నట్టుగా అంది. ఇప్పుడు నేను తుడవమంటం లేదే, అటక మీద సుబ్బమ్మ గారి డేకిసా ఉండాలి. నేను వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మకి మిమ్మల్ని చెప్పాను, ఇచ్చావో లేదో అని. ఓ అదా డేకిసాయనా, పిండి వడియాలకి దాంట్లో పిండి ఉడికించాం. ఆ అదే, నువ్వు అటు వెళ్ళగానే ఇచ్చాను అంది శృతి. గుండె మీద చేయేసుకోలేదు కానీ అమ్మయ్యా అనుకుంది, పెద్ద ఆపద తప్పిపోయినట్టు. సీతమ్మ కామాలు పులి స్టాప్లు లేకుండా ఇంకా వీధుల్లో తెలిసినటువంటి వాళ్ళ క్షేమ సమాచారాలు అడుగుతూనే ఉంది. శృతి జవాబిస్తున్నది కానీ మనసంతా ఆటక మీదనే ఉంది. మురారి దేవుడు ఏ దేవుణ్ణి తలుచుకుంటాడో పాపం అనుకుంది శృతి. స్నేహితురాలికి ఇంటికి వెళ్ళొస్తానని చెప్పింది తల్లితోటి. కానీ శృతి బయలుదేరింది మాత్రం మురారి దేవుడికి మెడిసిన్స్ తేవడానికి బజార్కి. శృతి ముందుగా ఓ స్నేహితురాలింటికి వెళ్ళి కాసేపు కూర్చుంది. తర్వాత అటు నుంచి బజార్కి వెళ్ళి మెడికల్ షాప్లో కావలసినవన్నీ కొంది. సంచి అడుగున కాటన్ ప్యాకెట్టు, గాజుగుడ్డ, మాత్రలు పెట్టి పైన ఇంట్లో కావలసిన సరుకుల పట్టాలు ఉంచి ఇంటికి బయలుదేరింది. దారి పొడుగున మురారి దేవుడు ఆలోచనలే. అమ్మ వచ్చింది, పగలంతా అటక మీద ఉండాల్సిందే. అతను ఎలా ఉంటాడో కానీ ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు 4:30 అయింది. ఈసరికి 3 కాఫీ, 1 భోజనం కానిచ్చేవాడు. రాత్రి వంటలు బాగుండలేదని భోజనం చేయలేదు. ఉదయం తనకి మాట్లాడడానికి వీలు లేకపోయింది. కళ్ళు మూసుకుని కొంగజపం చేస్తూ నడిమంచం మీద కూర్చుని ఉంటే స్టూల్ మీద శబ్దం చేస్తూ కాఫీ కప్పు ఉంచి ఇవతలకి వచ్చేసింది. ఏమ్మా రిక్షా కట్టం వస్తావు, కనబట్టంలా. రిక్షావాడి గదవాయింపుతోటి శృతి ఆలోచన చాలించి చటుక్కున పక్కకు తొలగింది. ఈ దఫా పరిసరాలు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు నడిచింది. జోరీగా రొదలాగా ఆలోచనలు మాత్రం వదలలేదు శృతిని. తర్వాత మురారి దేవుడు తనను పిలవలేదు. తను ఆ గది ఛాయలకు వెళ్ళలేదు. అతను బాత్రూంకి వెళ్ళ చెడో లేదో కూడా తను గమనించలేదు. అతను బాత్రూమ్ అమ్మ వచ్చి తలుపు తట్టడంతో బెడ్రూమ్లోకి ఒకసారి తొంగి చూసి అతను లేకపోవడంతో వెళ్ళి తలుపు తీసింది. అమ్మ వచ్చిన తర్వాత అతను అటక ఎట్లాగ దిగుతాడు, అలాగే ఉండిపోయాడు. ఏదన్నా అందిద్దామన్నా అయ్యే పని కాదు. మరో 4 అన్నయ్య నైట్ డ్యూటీ అయిపోతుంది. రాత్రిలు అన్నయ్య ఇంట్లోనే పడుకుంటాడు, పగలు రాత్రి అమ్మ ఇంట్లోనే ఉంటుంది. తప్పదు, అతను బయట పడిపోతాడు. తర్వాత ఏదైనా అఘాయిత్యం జరగవచ్చు. పోనీ అమ్మకి అన్నయ్యకి నెమ్మదిగా నిజం చెప్తే, అమ్మో అమ్మ అన్నయ్య అబద్ధం చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోకపోయినా ఒక పరాయి మగవాడితోటి రాత్రిలు ఒంటరిగా ఉన్నానంటే క్వార్టర్స్ వచ్చేసాయి. ఇంట్లో కాలు పెట్టేదాకా శృతి ఆలోచిస్తూనే ఉంది. వాకిలి తలుపు తీసే ఉంది. శృతి లోపలకు నడిచింది. ఎదురుగా గదిలో కనబడ్డ దృశ్యం చూసి శృతి నిర్ఘాంతపోయింది. చేతిలో సంచి జారి కింద పడిపోయింది. అమ్మా అంటూ కేక పెట్టి ఒక కంగలో ముందుకు దూకింది. సీతమ్మ పొట్టిగా ఉంటుంది.
అవసరమై ఏదన్నా సామాను అటక మీద నుంచి తీయాలంటే స్టూలు పీటేసుకున్నా అందదు. అందుకే చిన్న నిచ్చెన చేయించుకుంది. అటక ఎక్కాలంటే ఆ నిచ్చెన వాడుతుంది. శృతి ఇంట్లోకి అడుగు పెట్టేసరికి అటకకి నిచ్చెన వేసి ఎక్కుతున్నది సీతమ్మ. ముందుకు తూకిన శృతి గబుక్కున నిచ్చెన పట్టుకుని దిగు దిగు అమ్మా అంది గాబరాగా. నిచ్చెన మూడో మెట్టుకు మీద కాలు పెట్టబోతున్నటువంటి సీతమ్మ ఆటుతగా కిందకు దిగి శృతి భుజం పట్టుకుని ఊపితూ అదేమిటి శృతి అంతకేక పెట్టో కళ్ళల్లో ఆ భయం ఏమిటి అంది. తనను దాన్ని నిలదొక్కుంటూ ఇంకా నయం నిచ్చెన ఎక్కావు కాదు అంది శృతి. ఏ అటక మీద దెయ్యం ఉందా? అటక మీద దెయ్యం లేదు, నిచ్చెన మెట్లు లూజ్ అయ్యాయి. అవి నువ్వు గమనించక ఎక్కితే అమ్మో అక్కడి నుంచి కింద పడితే ఇంకేమైనా ఉందా? సుబ్బమ్మత్తయ్య గారు బావి దగ్గర కాస్త జారి పడితేనే తుంటి కీలు విరిగింది. అయినా అటక మీదకి ఈ పెద్దతనంలో నీవు ఎక్కకపోతే ఏమమ్మా, ఏదైనా కావాలంటే నేను ఎక్కు తీయను అంటూ నిచ్చెన తీసేసింది శృతి. సీతమ్మ ముగ్గున వేలేసుకుంది. ఏం విచిత్రమే నా తల్లి, అటక మీదకి ఏదైనా సామాన్ దింపవే అంటే ఓ పట్టాను వినవు. ఊళ్ళో వాళ్ళందరికీ గిన్నెలు నువ్వే సప్లై చేయాలా అని గుణుస్తూ ఉంటాం, అప్పుడు వేరు అని నాలి కొరుక్కుంది శృతి. ఇప్పుడేమైందే, సుబ్బమ్మత్తయ్య గారి కాలుకేసినటువంటి పెద్ద ప్లాస్టర్లు ఆవిడ బాధ చూసిన తర్వాత బుద్ధొచ్చిందమ్మా, ఇంకెప్పుడు బరువు పనులు అటకెక్కటం లాంటివి నీ చేత చేయించకూడదని గట్టిగా అనుకున్నాను. పెద్దదాని అయ్యావు, నేను నీకు సాయం చేయాల్సింది పోయి ఇంకా చిన్నపిల్లల గారం పోతూ అన్ని పనులు నీ చేత చేయించడం నాకు ఇష్టం లేదమ్మా. మా అమ్మే అంత మాట అన్నావు చాలు, అయినా పిల్లల పనులు చేయడం తల్లికి కష్టమటే అంది సీతమ్మ ప్రేమగా మెడికల్ విడిచి. తల్లి విషయంలో పిల్లలు అలా ఉండడం ధర్మం అంటూ నిచ్చెన తీసుకెళ్లి దొడ్లో పెట్టి వచ్చింది శృతి. అటక మీద మురారిదేవుని అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా? దొంగ దొంగ అని అరిచి 10 మందిని పోగు చేసేది. అంత టైం కూడానా? ఈ లోపలే మురారిదేవుడు అటక మీద నుంచి కింద దిగి ఓ గెంతు గెంతి అమ్మని, ఈరోజు ఎంత అపతప్పింది. తల్లితో అబద్ధం ఆడదు శృతి. నిచ్చెన విషయంలో అబద్ధం ఆడినందుకు విచారిస్తున్న శృతి ఆపద తొలగిందన్న ఆలోచన కలగగానే ఎంతో ఆనందించింది. వరుస పెట్టి దేవతలందరికీ శతకోటి నమస్కారాలు పెట్టుకుంది మనస్సులో. పెద్ద భాండి కావాలని గిరిజమ్మ గారి మనవడు వచ్చాడు, వాడినే అటకెక్కి తీయరా అన్నాను, వాడికేమో మోకాలు బెణికిందట, అటకెక్కలేనన్నాడు. నువ్వు వస్తావేమోనని చూశాను, రాలేదు. భాండి కోసం కబురంపి అరగంట అయింది. సరే నేనే తీద్దామని నిచ్చనేశాను, నువ్వు వచ్చేసావు అంది సీతమ్మ. భలే దానివే, అసలు ఆ భాండి అటక మీద లేదు, బండిట్లో మూలనే పడేసి ఉంది. నువ్వు ఊరికెళ్ళినప్పుడు భాండి అటక మీద పడేయమని చెప్పి వెళ్ళావా? బద్దకించి నేను అక్కడే ఉంచేశాను అంది శృతి. నీ బద్దకం నాకు తెలియదా? ముందు వంటిట్లో చూస్తే పోయేదానికి అటకెక్కి నిచ్చనేశాను. సరేలే, ఇప్పుడేమైంది కాని ఆ బాండి ఇటు తెచ్చిపెట్టు, గిరిజమ్మ గారికి ఇచ్చి వస్తాను అని ఓ నిట్టూర్పు విడిచింది సీతమ్మ. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే ఏమమ్మా అంది శృతి. పనేమీ లేదు, బాండి ఇచ్చి కాసేపు కూర్చుని వస్తాను, అన్నయ్య వచ్చినా నువ్వు ఉంటావు కదా ఇంట్లో అని బాండి తెచ్చి ఇచ్చింది శృతి. తలుపు జాగ్రత్త అంటూ గిరిజమ్మ గారింటికి బయలుదేరింది సీతమ్మ. తల్లి అటు వెళ్ళగానే తలుపు బిగించింది శృతి. అమ్మ పెత్తనాలు చేసి వచ్చేటప్పటికి దాదాపు 2 గంటలు పడుతుంది. అన్నయ్య అరగంట అటు ఇటుగా రావచ్చు. అమ్మ అన్నయ్య వచ్చేలోపు ఈ దేవుడి సంగతి చూడాలి అనుకుంటూ పెద్ద స్టూల్ పీట వేసుకుని ఎక్కింది శృతి. అటక మీద మురారి దేవుడు ముడుచుకుని అటు తిరిగి పడుకునున్నాడు. ఇష్ ఇష్ అని పిలిచింది శృతి. అలాగే పడుకునున్నాడు. ఏ నిన్నే అని స్వరం పెంచి హెచ్చించి ఊహూ కదల్లేదు, నిశ్చింతగా నిలబడి నిద్రపోతూ ఉన్నాడు. అటక మీద ఎలా ఉన్నాడో పాపం అని తనకు జాలిపడింది. కానీ అతనికి దర్జాగా ఈస్ట్మన్ కలర్లో కలలు కంటూ నిద్రపోతున్నాడు. అతనే మామూలు మనిషి, బాధపడ్డానికి దొంగ, హంతకుడు, రాక్షసుడు అని తిట్టుకుని అటక మీద గట్టిగా కొట్టి చప్పుడు చేసింది శృతి. నెమ్మదిగా అటు నుంచి ఇటు తిరిగాడు మురారిదేవుడు. ఇంట్లో ఎవరూ లేరు, కిందకు దిగిరా, నీతో మాట్లాడాలి. ఏమిటి, నీకంతా ఆటలుగా ఉన్నట్టుంది, లేక ఇంకా నిద్రదేయం వదలలేదా? కిందికి దిగమంటున్నాను, వినపడిందా? శృతి స్టూల్ మించి దిగింది. మురారిదేవుడు వెంటనే అటక మీద నుంచి కిందకు దిగాడు. బాత్రూంకి వెళ్ళి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. తలెత్తి అతను చూడలేదు కానీ గమనిస్తూనే ఉంది. ఉదయం మా అమ్మ ఊరు నుంచి వచ్చింది కాబట్టి రాత్రి మా వాళ్ళు ఇంట్లోనే ఉంటుంది, నువ్వు అవసరానికి కిందకు దిగడానికి ఉండదు. ఇప్పుడు 1 గంట అలా వెళ్ళొస్తానని తెలిసినటువంటి వాడింటికి వెళ్ళింది. ఇక ముందు ఇల్లు కదలదు,
ఈ ఒక్కరోజే అన్నయ్య నైట్ డ్యూటీకి వెళ్ళేది. 4 రోజులు ఇంటి పట్టునే ఉంటాడు. మహా అయితే ఓ అరగంట అలా బజార్ వెళ్ళి వస్తాడేమో అంతే. ఇదంతా నాకెందుకు చెప్తున్నట్టు? శృతికి ఒళ్ళు మండింది. ఏం తోచక నీతో కబులు చెప్దామని చెప్తున్నాను. అర్థమైందా అంది కోపంగా. అర్థమైంది అన్నట్టు తలాడించాడు మురారిదేవుడు. ఇదిగో నేను చెప్పవలసింది చెప్పాను, ఆ పైన నీ ఇష్టం. మా వాళ్ళుండగా రాత్రి పగలు కిందకు దిగకుండా ఎంతకాలం ఆటక మీద ఉంటావు? అసలు ఎలా ఉంటావు? తిండి ఎట్లా? బాత్రూమ్ వెళ్ళావు ఎట్లా? తిండి మానేస్తే తత్తిమా అవసరాలు పెద్దగా కలగవు. కిటికీ కమ్మలు పట్టుకుని అటు తిరిగి నుంచుని మాట్లాడుతున్నటువంటి శృతి కోపం పట్టలేక చడ్డున ఇటు తిరిగి మురారిదేవుణ్ణి నవ్విలి మింగేసేటట్టు చూసింది. తనకేం పట్టనట్టు కాలు నొక్కుకుంటూ కూర్చున్నాడు మురారిదేవుడు. అటక మీదనే సజీవ సమాధి అయిపోదలుచుకున్నావా? నాకు ఆ కోరిక లేదు అంటూ తలెత్తి శృతి కళ్ళల్లోకి చూశాడు తీవ్రంగా. కెంపుల్లో ఉన్న మురారిదేవుడి కళ్ళు చూసి ఉలిక్కి పడింది శృతి. నీకేం కోరికలున్నాయో నాకు అనవసరం. ఇందాక నేను ఇంట్లో లేను, నిచ్చెన వేసుకుని అమ్మ అటక ఎక్కబోయింది. ఓ, ఆ పైన నీకంతా తమాషాగా ఉన్నట్టుంది. సమయానికి నేను రావటంతో అమ్మని అటక ఎక్కనీయకుండా చేశాను. అది తలుచుకుంటేనే భయంగా ఉంది. అప్పటి గుండెదడ ఇప్పటిదాకా అలాగే ఉంది. చొచ్చో చొచ్చో, నీ చొచ్చోలు సానుభూతి నాకేం అక్కర్లేదు. ఇక్కడ ఉండడం ప్రమాదం. రాతికి మకాం మార్చే. ఎవరికి ప్రమాదం? శాంతంగా అడిగాడు మురారిదేవుడు. రెండు చేతులతోనూ తరకెక్కించుకుని కణతలు నొక్కుకుంటూ ఉండిపోయిన శృతి. తలనొప్ప? నువ్వే నాకు ఒక పెద్ద హెడేక్. ఇది చెప్పడానిక నిన్ను నన్ను రాసాదం నుంచి కింద దింపా? ఆ నొక్కు ఒకటి సిగ్గు లేకపోతే సరి. జానుడు బెత్తడు అటక మీద ఇరుక్కుని కాలం ఎలా గడుపుతున్నావు? రాజసౌదం అంట రాజసౌదం. అమ్మో అన్నయ్యో, నిన్ను చూస్తే అరవడము మరేదో జరుగుతుంది. నీ క్షేమం కోసం నా ప్రాణం తీస్తావు. చల్లగా సాగుతున్న మా సంసారం నాశనం అవుతుంది. అంతవరకు తీవ్రంగా ఉన్న శృతి గొంతు జాంగురపోయింది. కళ్ళ నిండుగా నీళ్లు ఒప్పికి వచ్చాయి. కళ్ళు తెరుచుకునే ప్రయత్నం చేయలేదు. ఇందాక అమ్మ బాండి కావాల్సి వచ్చిందని నిచ్చెన వేసుకుని అటక ఎక్కపోయింది. సమయానికి నేను వచ్చి అమ్మను అటక ఎక్కనీయకుండా చేశాను. నేను అప్పుడు రాకపోతే ఏమయ్యేది? అటక మీద ఉన్న నేను అమ్మ చూసి దొంగ దొంగ అని కేకలు పెట్టేది. నీవు అమ్మాంతం అటక మీద నుంచి దొక్కి అమ్మని నీ రివాల్వర్కి బలిచ్చేసేవాడివి. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే రకాన్ని కాదు శృతి. ఈ మురారి దేవుడు ముద్దుకి ముద్దు గుద్దుకి గుద్దు ఇస్తాడు. నీ ఊహ నీ భయం అనవసరం. అమ్మ చూసేది అయ్యా చూసేది ప్రస్తుతం నేను ఇక్కడ నుంచి కదలేది లేదు. మురారి దేవుడి మీద అసహ్యాన్ని చూపుల్లోనూ కోపాన్ని పళ్ళు పడపడలాడించడంలోనూ చూపింది శృతి. అతన్ని ఏమి చేయలేని నిస్సహాయతతో కంపించిపోయింది. నీ కోపాగ్ని జ్వాలలకే శక్తి ఉంటే మాడి మసి అయిపోయేవాడిని శృతి. నీ పరిస్థితి నాకు తెలుసు, కానీ ఈ సమయంలో అసహాయుడిని. నిన్ను అర్థం చేసుకున్నాను. ఒక్కసారి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కాలు సెప్టిక్ అయింది. అడుగు తీసి అడుగు పెట్టడానికి నా వల్ల కాదు కదా. నన్ను పుట్టించిన బ్రహ్మకి కూడా సాధ్యం కాదు అంటూ లుంగి పైకి లాగి కాలు చూపించాడు మురారిదేవుడు. చీవుతోటి బురబురలాడుతున్న గాయనం చూడగానే శృతి గుండె ఆగినంత పనైంది. హరి భగవంతుడా, ఇతను మనిషా మానా? ఆ కాలు నీలంగా అయిపోయింది. వాపు చీము నిజంగా సెప్టిక్ అయింది. ఇలాగే మరో 4 రోజులుంటే డాక్టర్ కాలు కొట్టేస్తాడు. లోపలే అనుకోకపోయినటువంటి శృతి అప్రయత్నంగా పైకి అనేసింది. అవును, అప్పుడు ఈ స్థానంలో కొయ్యకాలు పెడతారు. చాలా తేలిగ్గా చెప్పాడు మురారిదేవుడు. ఇదిగో నీకు అసలు దిగులు చింత లేదు. హాయిగా అటకెక్కి కూర్చున్నావు. ఇప్పుడు ఏం జరిగినా అవస్థ పడేది నేను. ఇక్కడ నుంచి నీ వెళ్ళడమే మంచిది. ఏం చేయాలో నాకు తెలుసు. బజార్ నుంచి నేను చెప్పినవన్నీ తెచ్చావా? తేలేదు. తేను శృతి. ఆవేశంగా కుర్చీలోంచి లేచి నుంచున్న మురారిదేవుడు కాలు కలుక్కుమనగా బాధతో గిలగిలలాడుతూ కుర్చీలో నిస్సహాయంగా అలా కూర్చుండిపోయాడు. శృతి చూస్తూనే ఉంది. అతను దంతాలు బిగగొట్టి నొక్కి ఉంచడం వల్ల దవడ ఎముకలు పొడుచుకు వచ్చి ముఖం వికృతంగా మారింది. ఎంతో శ్రమ కోర్చి ఆవేశాన్ని అదుపులో పెట్టుకో ప్రయత్నిస్తున్నాడని ముఖ కవళికలే చెప్తూ ఉన్నాయి. శృతి ఏమనుకుందో కిటికీ దగ్గర నుంచి కదిలింది. బజార్ నుంచి తెచ్చి దాచినటువంటి కాటను మందులు అతని ముందుంచింది. అన్నీ చూడగానే మురారిదేవుడు ముఖం వికసించింది. మాటలలో కృతజ్ఞత వెళ్ళి విరుస్తూ ఉండగా, థ్యాంక్స్, నీకు రుణపడి ఉన్నాను. నీలాంటి మంచి పిల్ల రుణం తీర్చుకునేటటువంటి రోజు వస్తుందా?
అన్నాడు. ఏ జన్మలోనో నీకు రుణపడి ఉంటాను, ఈ జన్మలో ఇప్పుడు నా పీక మీద కూర్చుని తీర్చుకుంటున్నా. చాలు చాలు, నేను ఆపదల పాలు కాను అక్కర్లేదు, నీవు రక్షించను అక్కర్లేదు. ఏమనుకున్నాడో ఏమో మురారిదేవుడు ఆ విషయం వదిలేశాడు. ఓ గిన్నెతో వేడి నిలిస్తే కాలు శుభ్రం చేసి గాయాన్ని కట్టుకట్టేస్తాను, ఉంటే ఒక కప్పు కాఫీ కూడా అంటూ నానుస్తూ అడిగాడు. మౌనంగా వంటింట్లోకి దారి తీసింది శృతి. శృతి శవం మీద నీళ్లు పడేసి కాఫీ కలుపుకుని వచ్చింది. శృతి వచ్చేసరికి పక్కనే అలమల్లో ఉన్నటువంటి థర్మామీటర్ తీసి చూసుకుంటున్నాడు మురారిదేవుడు. శృతిని చూస్తూనే 104 అన్నాడు. జ్వరమా? కంగారుగా అంది. కాదు, బయట ఎండ 8 డిగ్రీలు కాస్తుందో చెప్తున్నాను. వ్యంగ్యంగా అని శృతి చేతిలో కాఫీ కప్పు విసురుగా లాక్కున్నాడు మురారిదేవుడు. ఓ పక్కన చస్తున్న పులిలాగా గాండి జరుగుతుంటే సరి అనుకుంది శృతి. ఏమన్నా మాట్లాడితే ప్రయోజనం లేని మాటలు పెరగడం తప్ప ఏముంది? మురారిదేవుడు కాఫీ తాగడం పూర్తి చేసేసరికి శృతి వేడి నీళ్లు తన బజార్ నుంచి తెచ్చినటువంటి కాటను మందు సామాగ్రి అతని ముందు పెట్టింది. అతని వేళ్ళు చకచకా పనిచేస్తుంటే చూస్తూ నించుంది. మురారిదేవుడు గాయాన్ని శుభ్రం చేశాడు. ముందుగా చీవు నొక్కేసి డెట్టాల్తో తుడిచి మందు రాసి గాజుగుడ్డ పైన కప్పి కట్టుకట్టేశాడు. అనుభవం ఉన్నటువంటి డాక్టర్ లాగా పని పూర్తి చేసి ఇంజెక్షన్ చేసుకోవడానికి సిరంజిలోకి మందెక్కించాడు. అప్పుడు తలపైకెత్తి శృతిని చూసి ఇంజెక్షన్ చేయడం వచ్చా అని అడిగాడు. నేను నర్సుని కాదు అంది శృతి. ఆ మాటకొస్తే నేను డాక్టర్ని కాను అంటూ జబ్బలోకి సూది పోనిచ్చి ఒక చేత్తో తానే ఇంజెక్షన్ చేసుకున్నాడు మురారిదేవుడు. శృతి ఆశ్చర్యపోవడం చూసి ఎందుకలా నోరు తెరుచుకుని చూస్తావు, నోట్లోకి ఈగలు పోతాయి అన్నాడు నవ్వుతూ. నేనే నోరు తెరుచుకుని కూర్చోలేదు, నాకు ఇదే పనా? ఈ కాలంలో గుడ్డి ముసలమ్మ కూడా ఇంజెక్షన్ను తనకి తానే చేసుకోగలదు అంటూ గయ్యమంది శృతి. శృతిని తీరిపారా చూసి నువ్వు కోపంలో మరింత అందంగా ఉంటావు శృతి అన్నాడు మురారిదేవుడు. శృతి చర్రున పక్కనే ఉన్నటువంటి టేబుల్ మీద పేపర్ పెట్టి చేతిలోకి తీసుకుంది. చటుక్కున ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు మురారిదేవుడు. వీధి గేటు తీసినటువంటి చప్పుడైంది. కిర్రు మన్న తలుపు శబ్దం అయింది. శృతి చేతిలోంచి పేపర్ వెట్ జారిపోయింది. మురారిదేవుడు ఠకీమని కుర్చీలోంచి రేచి స్ప్రింగ్లాగా ఎగిరి అటకెక్కాడు. శృతి ఏమాటం ఆలస్యం చేయకుండా వేడి నీళ్ళ గిన్నె కాటర్ తదితర సామాన్లు అక్కడి నుంచి తీసేసింది. అమ్మాయి శృతి, తలుపు తీయి. సీతమ్మ బయట నుంచి తలుపు తట్టుతూ అపిలిచింది. వస్తున్నావమ్మా అంది శృతి. గుమ్మల్లో కాలు లోపల పెడుతూనే ఏమిటో ఏదో కంపు కొడుతోంది అంటూ ముక్కు ఎగబిలిచింది సీతమ్మ. గతుక్కుమంది శృతి. కనిపెట్టేసింది సీతమ్మ. మందు వాసన, ఆసుపత్రిలో కాలు పెడితే చాలు ఇదే వాసన. అవును మన ఇంట్లో. సీతమ్మ మాట పూర్తి చేయకుండానే అందుకుంది అది శృతి. అదా ఆ వాసన డెటాల్ది. ఇందాక అలమరా సర్దుతుంటే చేయి జారి సీసా కింద పడింది. ఇంకా నయం పగలలేదు, కాస్త వలికిందంతే. అది అలా చెప్పు ఇస్ అంటూ మూలిగి కుర్చీలో కూర్చునిపోయింది. అందరినీ పరిగించి క్షేమ సమాచారాలు కనుక్కున్నావా అమ్మా నవ్వుతూ అడిగింది శృతి. నీకంతా వేళా కోళాలు విక్రింతాను. నేను ఊరు నుంచి వచ్చినందుకు అంతా ఎంత సంతోషించారని మన కాలనీయే చిన్నబోయిందన్నారు. నన్ను చూసి ఎన్నో ఏళ్ళైనట్టుగా అనిపిస్తోంది అన్నారు. నేను లేనిది మా వాళ్ళే వారికి తోచలేదట. సీతమ్మ నువ్వు 10 మంది పెట్టమ్మా అని ఒకరంటే సీతమ్మ ఒక్కతే 100 మంది పెట్టర్రా అంది నాగరత్నమ్మ. ఆ ఆప్యాయతలు అవి వేరనుకో, మాలో ఏం జరిగినా వెంటనే సలహాలు ఇస్తావు. నీవు లేవంతకాలము మా చేతులు కాళ్ళు ఆడితేనా ఓ చెయ్యి విరిగినట్టే ఉంది అంటూ ఒకటే ఇది చేశారనుకో. పాపం వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చిందేమో. నువ్వు ఉత్త బోడ మనిషివి, ఉబ్బేసి అవసరాలు కడుక్కుంటూ ఉంటారు. ఏ అమ్మకి రోకలు కావాల్సి వచ్చిందో, ఏ అమ్మకి ఆశలు ఒత్తి పెట్టాల్సి వచ్చిందో అంది శృతి. అలా అనకు, మనిషికి మనిషి సాయం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు. 10 మందిలో మంచిగా ఉంటే అవసరానికి ఓ 10 మంది ఓ చెయ్యేస్తారు. వేస్తారు. చిన్న పొరపాటు కనబడి వేలెత్తి చూపించి చెవులు కొరుక్కుంటారు. లోక సహజం, చాలా తేలిగ్గా అంది సీతమ్మ. ఈ కాలానికి తగ్గదానివి కాదమ్మా నువ్వు, చిన్నగా నిట్టొచ్చింది శృతి. నేనేం పడుచుతాన్ని అంటే ఈ కాలం పోకళ్ళు పోవడానికి ఈ కాలం ఆ మనుషులు అని ఇంకేదో చెప్పబోయి సిద్ధార్థ రావడం చూసి సిద్ధు వస్తున్నాడు. ఇందాకనే రాలేదా అంది సీతమ్మ. ఊహూ, నీకు అన్నయ్యకు ఊళ్ళో రాజకార్యాలు ఎక్కువ, ఎవరెట్లా ఉన్నారో
ఎవరికే రాజకార్యం పడిందో అది మనం చేయగలమో లేదో. శృతి పాత పూర్తి చేసేటప్పటికీ సిద్ధార్థ లోపలికి వచ్చేశాడు. ఓ గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వవే అంటూ చెప్పులు మూలన విడిచి పడక కుర్చీలో కూర్చునిపోయాడు. దీని మాట విన్నావురా సిద్ధు అంది సీతమ్మ. ఏదమ్మా ఇప్పుడేగా ఇంట్లో కాల్ పెట్టాను. ఏమన్నా ఫిర్యాదు చేస్తున్నదా? దాని పని నేరం ఆరోపించడం, ఫిర్యాదులు చేయడమే అంటూ నవ్వాడు సిద్ధు. మరే అంతకన్నా నాకు మరో పనుంటేగా అంటూ మంచినీళ్ళ గ్లాసు సిద్ధార్థకు అందించింది శృతి. అది ఎలాగూ నిజమేలే అమ్మొచ్చింది. ఇహ యువతల చెంబు అవతలు తీసి పెట్టేటటువంటి చిన్న పని కూడా చేయదు అంటూ మంచినీళ్ళు తాగి గ్లాస్ కింద పెట్టి, ఇందాక శృతి ఏమంది ఏమిటి అన్నాడు సిద్ధార్థ. ఏం లేదు, అన్నయ్యకి తొందరగా పెళ్లి చెయ్యి, ఏ శ్రీదేవో రెడీగానే ఉంటుంది అన్నాలే అంటూ వికరించింది శృతి. నీ సంగతి నాకు తెలియదా అన్నట్టు చూస్తూ సిద్ధార్థ రెండు గుటకలు మింగి, శ్రీదేవో భూదేవో నా పెళ్లి సంగతి నీకెందుకు, ముందు చేయాల్సింది నీ పెళ్లి చిరుకోపంతో అన్నాడు. శ్రీదేవి సిద్ధార్థ పరస్పరం మనసిచ్చి పుచ్చుకునే ఉంటారని శృతికి అనుమానం. వాళ్ళిద్దరూ ఎదురు పడినప్పుడు వాళ్ళ చూపులే చెప్పక చెప్తూ ఉంటాయి. శ్రీదేవి మాటెత్తితే చాలు సిద్ధార్థ కంగారు పడిపోతాడు. శ్రీదేవి అంతే, వారానికి 2 రోజులు ఇక్కడికి రావాల్సిందే. వస్తూనే సిద్ధార్థ ఉన్నాడేమోనని ఆమె చూపులు నలువైపులా దొంగలాగా చూస్తూ ఉంటాయి. పెళ్లి మాట ఎత్తగానే సీతమ్మకు గుర్తొచ్చింది. మర్చిపోయానే అమ్మాయి, సుబ్బలక్ష్మికి పెళ్లి కుదిరిందిగా, ఎల్లుండి రాతికి పెళ్లి, నాకెందుకు తెలియదు అని శృతి మధ్యలో కలగజేసుకుని, పెళ్లి విషయం కాదు నేను చెప్పేది, మగ పెళ్లి వారికి మంగమామ గారింట్లో విడిది ఏర్పాటు చేశారా, వాళ్ళకి సూతకం వచ్చింది, ఏం చేద్దాం, ఎవరింట్లో విడిది సంగతి చూడాలి, ఇప్పటికిప్పుడు ఎవరిల్లుస్తారా అని నానా కంగారు పడుతుంటే మా నెల తీసుకోమని చెప్పాను. శృతిపై ప్రాణాలు పైనే పోయినట్టుంది. వీలేదు అంది గట్టిగా. సీతమ్మ ఇదేం చిత్రమే నా తల్లి అన్నట్టు చూసి, ఎందుకు వీల్లేదే, శుభకార్యానికి చోటు చూపిస్తే పుణ్యం అంది. పెళ్లివారంటే ఒకరా ఇద్దరా? దాదాపు 100 మంది ఉంటారు. పిల్ల, పూజు, ముసలి, ముతక ఇల్లంతా ఫలహారాలు తిని పడి దొల్లి నానా ఆగం చేస్తూ ఉంటారు. మన సామాను పాడవుతుంది. విడిది లేదు, ఏమీ లేదు. కుదరదని చెప్పు, మాటిచ్చి వెనక్కి తీసుకుంటామంటే ఎవరైనా వింటే ముఖాన నవ్వుతారు. రేపు నీ పెళ్ళికి ఎందరు సాయం కావాలో, ఇక్కడ అన్ని క్వార్టర్స్లోనూ పిల్లలతో పెద్ద సంసారాలే ఉన్నాయి, మన ఇంట్లోనే 3 ఉంది, సామాన్లు దేవుంది, అన్నీ అటకెక్కించేస్తే సరి, ఏమంటావురా సిద్ధు? నీ ఇష్టమమ్మా అన్నాడు సిద్ధార్థ. సాధారణంగా తల్లి మాటలకు అడ్డనాడు, శృతిలాగా ప్రతి మాటకి కై కై మనడు. నీకు తెలియదమ్మా, విడిది ఇస్తే నువ్వు మాట్లాడకే శృతి, ఇవతల చెంబు తీసి అవతల పెట్టద్దు, సరేనా? నేను సిద్ధు ఇల్లు సర్దుతాం, రేపు సామాను అటకెక్కిద్దాం, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదరా సిద్ధు. ఉంటానమ్మా అన్నాడు సిద్ధార్థ. దేవుడా ఏం కష్టం తెచ్చిపెట్టావయ్యా అనుకుంది శృతి. అటక మీద ఉన్న దేవుడి గురించో, ఆ పైన ఉన్నటువంటి దేవుడి గురించో ఆ దేవుడికే తెలియాలి. సీతమ్మ పెళ్లివారి గురించి చెప్తూ ఉంటే సిద్ధార్థ వింటూ కూర్చున్నాడు. ఈ పెళ్ళి ఆగిపోతే బాగుండు అనుకుంది. అదే నోటితోటి చచ్చా, ఇది నేను అనుకోవాల్సిన మాటేనా అని బాధపడింది. సీతమ్మ మాటలకు మధ్య మధ్య అడ్డు తగిలి ఏదో వంక చూపిస్తూ, మన ఇల్లు విడిది ఇవ్వద్దు అంటూనే ఉంది శృతి. ఉండి ఉండి సీతమ్మ అంది, నేను ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నారా సిద్ధు, అవునన్నా అది కాదనడం అన్నింటికీ పేచీలే, రోజు రోజుకి మనుషులు ఎదుగుతారమ్మా, శృతి మాత్రం అలా కాదు, రోజు రోజుకి చిన్నపిల్ల అయిపోతుంది. సిద్ధార్థ నవ్వుతో జవాబిచ్చాడు, చూడబోతే అలాగే ఉంది అంది సీతమ్మ. మగపెళ్లి వారు తలే రావటం ఖాయం, ఈ ఇంట్లో విడిది దిగటము ఖాయం, నేను ఆపదలు చిక్కుకోవడము ఖాయం, ఏం చేయాలి? ఈ రాటికి మురారి దేవుడితో చెప్తామంటే ఈ గదిలో అన్నయ్య, ఆ గదిలో అమ్మ పడుకుంటారాయే, ఎలా ఎలాగా? శృతి దీర్ఘజలోచనలో మునిగిపోయింది. సీతమ్మ కొడుకుతోటి పెళ్లివారి గురించి ఇంకా చెప్తూనే ఉంది. మురారి దేవుడికి సమాచారం అందిగా అనుకుని రాటి 12 దాకా మేలుకొని ఉంది. శృతి ప్రయత్నం ఫలించలేదు. టేబుల్ లైట్ పెట్టుకుని సిద్ధార్థ ఇంగ్లీష్ మ్యాగజైన్ చదువుతూ కూర్చున్నాడు. కాళ్ళు పీకుతున్నాయి అంటూ సీతమ్మ నిద్రపట్టక అటు ఇటు పడక మీద దొల్లుతూనే ఉంది. ఎప్పుడు నిద్రపట్టిందో కానీ శృతికి నిద్రపట్టింది. ఆ రాత్రి అలాగే తెల్లవారిపోయింది. ఇంట్లో పనితో పాటు అటక మీద ఎక్కించవలసినటువంటి సామాను కూడా సర్దటం మొదలుపెట్టింది సీతమ్మ. శృతి ఆ రాత్రి అంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది.
అలా చేస్తే తప్ప ఆపద తొలగేటట్టు లేదు. తల్లితో పాటు ఆ సామాను ఈ సామాను సర్ది అటక మీదకి తనే ఎక్కి పైన సర్దవలసినటువంటి సామాను పెట్టిస్తే సిద్ధార్థ కంట మురారి దేవుడు పడడు. ఇంతకు మించి ఉపాయం లేదు మరి. ఈ రాత్రికి సిద్ధార్థ ఇంట్లో ఉంటాడు. మురారి దేవుడు అటక దిగడానికి ఆటంకమే. తెల్లవారితే మగపెళ్లి వారు తరలి వచ్చి ఇంట్లో విడిది దిగుతారు. ఒకవేళ పెళ్లి సమయానికి అంతా తరలి వెళ్ళినా ఇల్లు తాళం వేయరు. ఓ మనిషి కాపలా ఉంటాడు. గాయం చీము పట్టింది, పైగా జ్వరం ఒకటి. అలా పైనే ఉండిపోతే అతనికి ఏమన్నా అక్కడే బాబోయ్. శృతి ఆలోచన ఈ భయంతో ఆ పైకి పోలేదు. ఏం చోద్యమే నా తల్లి, అన్నీ సర్దుతున్న సామాను వదిలేసి సీతమ్మ బుగ్గలు నొక్కుంది. చోద్యమా, ఇప్పుడేమైంది అంది శృతి. రాత్రే కదే యువతలు చెంబు తీసి అవతల పెట్టనన్నా, ఇప్పుడేమో నాతో పాటు సామాను అంతా సర్దుతున్నా అంది సీతమ్మ. ఊరికి అలా అన్నాను, పెద్దదాని అయిపోయా. నేను పనిచేసి నీకు శ్రమ తగ్గించాల్సింది పోయి చిన్నపిల్లలాగా అన్నింటికీ అడ్డు తగలడం బాగుండదు కదమ్మా, సామాన్లు గోతాన్లు సర్దుతూ అంది శృతి. వీళ్ళ మాటలు విన్న సిద్ధార్థ, ఏదో మహాప్రళయం రాబోతోంది అన్నాడు నవ్వుతూ. ఆ మరే ప్రళయం ముందుకొచ్చినటువంటి తర్వాత చేసేదేముంటుంది, ముందే జాత పడుతున్నాను తను నవ్వుతూ అంది శృతి. పిచ్చిపిల్ల, ఊరికే గయ్య గయ్యమంటుంది కానీ మనసులో ఏమీ ఉండదు. నీకు తెలియదమ్మా, కారణం లేకుండా చెల్లాయి యువతలు చెంబు తీసి అవతల పెట్టదు అన్నాడు సిద్ధార్థ. కురుమతాలి విజయలక్ష్మి గారు రచించినటువంటి అనుకోని అపశృతి నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే మా తెలుగు ఆడియో నావెల్ హబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను మరి.